సుభద్ర లైన్లో ఉన్నారు. సుభద్ర గారు హలో చెప్పండి అమ్మా. టీవీ వాల్ మ్యూట్ లో పెట్టేసి మాతో మాట్లాడండి. హలో అండి చెప్పండి అమ్మా. నా పేరు సుభద్ర అండి. 6 ఇయర్స్. పళ్ళవి ముందు పుచ్చిపోయి ఊడిపోయాయి. ఉన్న 2 పళ్ళు కొంచెం ఎత్తుగా వచ్చాయి అనమాట. వాటికి ట్రీట్మెంట్ చేయించుకొని అసాధకంలో ఉంటాం. ఇప్పుడు చాలా మంది ఏమిటి, నోట్లో కొన్ని పళ్ళు పుచ్చిపోయినాయండి, అప్పుడెప్పుడు తీయించేశాం. కొన్ని పళ్ళు పోయినాయండి, కొన్ని పళ్ళు మాత్రమే ఉన్నాయి, అవి కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి, నమిలి తినడానికి లేదు అనే సమస్యతో బాధపడే వాళ్ళ శాతం చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. దీనికి కారణం ఏమిటి, ఏమండి నోట్లో 2-3 పళ్ళు పోతే ఏమండి మిగతా పళ్ళతో నమిలి తింటాను కదా అని ఒక వాదన, లేదా ఉన్న పళ్ళతో నమిలి తిందాలే సర్దుకుందాం, ఆ పోయిన పళ్ళను మాత్రం ఎందుకు పెట్టుకోవాలి, అన్ని పళ్ళు పోతే ఒకసారిగా పెట్టుకుందాంలే అని కొంతమంది అంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు చెప్తాను, నోట్లో అన్ని పళ్ళు తప్పనిసరిగా ఉండి తీరాల్సిందే అంట. ఒక పన్ను 2 పళ్ళు ఊడిపోయినప్పటికీ కూడా తప్పనిసరిగా ఆర్టిఫిషియల్ టీత్ అక్కడ పెట్టుకుని, ఆ ఒక పంటికి 2 పళ్ళు కూడా పెట్టుకుని చక్కగా నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవాలా అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. అట్లా చేయకపోతే పక్క పక్క పళ్ళు దెబ్బతింటూ పోతాయి. ఒక పన్ను తీసేసిన తర్వాత దాన్ని పెట్టించుకోకపోతే సంవత్సరం 2 ఏళ్లకి ఇంకో పన్ను తీసేయాల్సి వస్తుంది, లేదా పక్క పన్ను రిపేర్ చేయాల్సి వస్తుంది. ఆ పన్ను సరిగా పెట్టించుకోకపోతే ఇంకో 2 ఏళ్ల తర్వాత ఇంకొక పన్ను తీసేయడమో, లేదా దాని రిపేర్ వస్తుంది, దానికి ఇబ్బంది వస్తుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. అందువల్ల ఇదంతా చైన్ రియాక్షన్ లాగా. అందువల్ల ఒక పన్ను ఊడితే కూడా, ఒక పన్ను రిపేర్ వస్తే కూడా చక్కగా చేయించుకోవాలా అని ఎప్పుడు చేస్తాను. సో పోయిన పళ్ళన్నింటినీ కూడా, ఉన్న పళ్ళు ఏవైతే మరి డాక్టర్ దగ్గరికి పోతే ఉన్న పళ్ళని పీకేస్తాడేమో, పోయిన పళ్ళు పెట్టాలి కదా, సగం పళ్ళే ఉన్నాయి కదా, వీటిని తీసేసి పెడతాడేమో అనే భయం చాలా మంది చెప్తూ ఉంటారు. అట్లా ఏమి ఉన్న పళ్ళు ఏవైతే 1-2 పళ్ళు ఉన్నా సరే, 4 పళ్ళు ఉన్నా సరే, 10 పళ్ళు ఉన్నా సరే, వాటిని గట్టి చేసుకుని మిగిలిన పోయిన చోట మాత్రమే కృత్రిమ దంతాలను అమర్చుకోవడం ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో సాధ్యమవుతుంది. సో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. 60 సంవత్సరాల వయసు అంటే బాగా నమిలి తినాలి. ఏమాత్రం నమిలి తిననే ఆహారం మీకు అరగదు. ఆ వయసు పెరిగే కొద్దీ కూడా 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత బాగా నమిలి తిన్న ఆహారం మాత్రమే అరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి నోట్లో కూడా వయసు పెరిగే 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా నోట్లో అన్ని పళ్ళు ఉండడం, బాగా నమిలి తినడం తప్పనిసరి. ఎవరెవరైతే ఇప్పుడు పార్థ డెంటల్ మీ అనుమానండి ఎస్ఆర్ నగర్ లో ఉన్నారండి, ఎక్కడ మీ క్లినిక్ ఉంది అని అడుగుతున్నారు. పార్థ డెంటల్ క్లినిక్స్ 44 క్లినిక్స్ ఉన్నాయి. తెలంగాణలో 24 క్లినిక్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 16 క్లినిక్లు ఉన్నాయి, అదేవిధంగా కర్ణాటకలో 4 క్లినిక్స్ ఉన్నాయి. ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా నెంబరు, 4142000 నెంబర్ కనిపిస్తుంది చూసారా, ఆ నెంబర్కు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరగా ఉన్నటువంటి క్లినిక్ ఏది అని మీకు వెరిఫై చేసి అక్కడికి మిమ్మల్ని డైరెక్ట్ చేస్తారు, అక్కడ అడ్రస్ మీకు ఎస్ఎంఎస్ చేస్తారు. ఎవరైతే బయట ప్రాంతాల్లో ఉన్నారో, పార్థ డెంటల్ చాలా దూరంలో ఉన్నారో, వాళ్ళు నిజంగా ఏదైనా అనుమానాలు ఉంటే, వాళ్లకు సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉండి స్పెషలిస్ట్ ఒపీనియన్ కావాల్సి వస్తే, ఆ www.parthadental.com అనే వెబ్సైట్ ఉంది చూసారా, ఆ వెబ్సైట్ ద్వారా మా స్పెషలిస్ట్ సలహాలు పొందొచ్చు మీరు. సో మీరు దాంట్లో లైవ్ చాటింగ్ విధానం ఉంది, అదేవిధంగా మెయిల్ చేయడం ద్వారా కానీ మీకున్న సమస్యలు కానీ, మీకున్న అపోహలు కానీ, మీకున్న వెరిఫికేషన్ కానీ, లేదా సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సి వస్తే, వీటన్నింటికి కూడా ఆ వెబ్సైట్లో మీకు పరిష్కారాలు దొరుకుతాయి. నెక్స్ట్ కాలర్ మనకి కడప నుంచి సౌమ్యల్ లైన్ లో ఉన్నారు. సౌమ్యల్ గారు మేడం చెప్పండి. సౌమ్యల్ గారు మా బాబుకు 5 ఇయర్స్ సార్. వాడు ఆడుకుంటా ఉండి రన్నింగ్ లో వచ్చి గేట్ ను కొట్టుకుని ఫ్రంట్ సైడ్ పండు పైది పై పండు ఎదురు పండు ఉండే పెద్ద పండు ఊడిపోయింది సార్, తీర్మానంగా ఊడిపోయింది. ఆ ప్లేస్ లో తర్వాత 1 ఏజ్ ఇంకా తర్వాత తిరిగి రాలేదు సార్. అది ఫ్యూచర్ లో అంటే మిగతా పళ్ళన్ని ఊడిపోయి మళ్ళీ వస్తాయి కదా, ఆ టైంలో ఆ పండు మళ్ళీ వస్తుందా, దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్? మీరు 5 సంవత్సరాల వయసులో ఊడిపోయింది, పాలపన్ను అయి ఉంటది. సో పాలపన్ను ఊడిపోతే శాశ్వత దంతం ఇది ఊడిపోయింది కదా అని వెంటనే బయటకు వచ్చేదండి. అది తయారవ్వాలి, దాని ఇష్టంగా దాని ప్రకారంగా దాని టైంలో అది బయటికి రావాలి. సో కొన్నిసార్లు పాలపళ్ళు తొందరగా ఊడిపోతే శాశ్వత దంతాలు డిలే అవ్వడం కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు వెంటనే ఏం చేయాలి, ఒక ఓపీజీని ఒక ఎక్స్రే తీయించండి. అంటే ఈ దవడ ఎముక లోపల పళ్ళు ఎక్కడున్నాయి, తయారైనాయా లేదా అనే విషయాన్ని ఆ ఎక్స్రేలో మనం చూడొచ్చు. అది చూసిన తర్వాత మీరు కూడా చూడొచ్చు ఆ ఎక్స్రేలో, ఎవరన్నా చూసుకోవచ్చు ఆ పన్ను తయారైందా లేదా, ఎంత దూరంలో ఉంది, వస్తుందా లేదా అని వెరిఫై చేస్తారు డాక్టర్ గారు.
చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత డాక్టర్ గారు చూపించి సలహాలు పొందొచ్చు. కడపలో కూడా పార్థ డెంటల్ క్లినిక్ ఉందండి. ఆర్ఎస్ రోడ్లో జియాన్ కాలేజ్ ఎదురుగా పార్థ డెంటల్ ఉందండి. అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కావాలని కలవచ్చు మీరు. ఓకే అండి. ఎత్తు పళ్ళ కోసం వేసే క్లిప్పులు ఎన్ని రకాలు, కృత్రిమ పద్ధతుల్లో వాటిని ఏ విధంగా అమరుస్తారు, ఆ డీటెయిల్స్ చెప్తారు. ఎత్తు పళ్ళకు సంబంధించిన చేసే క్లిప్పులు ఏది అంటే, మామూలు క్లిప్పులు ఇప్పుడు ఎక్కువ వేస్తాం ఎత్తు పళ్ళు ఉన్నప్పుడు, పళ్ళ మధ్య సందులు ఉన్నప్పుడు, వంకర పళ్ళు ఉన్నప్పుడు, లేదా ఎగుడిదిగుడుగా పళ్ళు ఉన్నప్పుడు ఈ క్లిప్పులు వేసి చక్కగా అమర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఒకప్పుడు అందరికీ ఒకే రకంగా కనిపించే మెటల్ క్లిప్స్ వేసేవాళ్ళు. ఆ మెటల్ క్లిప్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి. కాకపోతే ఒకప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు, అమ్మో క్లిప్పులు వేస్తే నొప్పి వస్తుంది, అమ్మో క్లిప్పులు అన్నది 3-4 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసుకోవాలి, క్లిప్పులు ట్రీట్మెంట్ చాలా ఇబ్బందితో కూడుకున్నది అని చాలా సమస్యలు ఉంటాయి. ట్రీట్మెంట్ ఒక్కోసారి చాలా మంది పాత వాళ్ళు మనల్ని అడిగితే క్లిప్పులు వేసినంతసేపు బాగుండిందండి, క్లిప్పులు తీయంగానే మళ్ళీ ఎత్తుకొచ్చేసినాయండి పళ్ళు అని చెప్పేవాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. ఆ సమస్యలన్నీ ఇప్పుడు లేవండి. క్లిప్పులు మెటల్ క్లిప్పుల స్థానంలో పంటి రంగులో ఉన్న క్లిప్స్ వచ్చినాయి. బయటకు కనిపించకుండా నాలుగు వైపున పంటి వెనక నుంచి వేయగలిగిన క్లిప్స్ కూడా అందుబాటు. చూస్తే మనకు అసలు క్లిప్పులు ఉన్నట్టే కనిపించదు, అవి ఎక్కడో లోపల నోట్లో పళ్ళ వెనకాల నుంచి ఉంటాయి. అదేవిధంగా 100కు 100% ఫలితాలను ఇచ్చేటువంటి అక్యురసీ ఉన్నటువంటి ట్రీట్మెంట్లు చెప్పి పార్థా డెంటల్ 44 క్లినిక్ల్లోనండి ఇప్పటికీ కొన్ని లక్షల మందికి ఈ 15 సంవత్సరాలు లక్షల మందికి చికిత్సలు చేశాం. 99.9% రిజల్ట్ అక్యురసీతో ఈ క్లిప్పుల చికిత్స ఈరోజు అందరికీ అందివ్వగలుగుతున్నాం. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు క్లిప్పుల చికిత్స ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పచ్చు. ఓకే అండి. హలో డాక్టర్లు, ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.